చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి చిత్తూరు నగరంలోని పలు వీధుల్లో స్కూటర్ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాళహస్తీశ్వర ఈశ్వరుడు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి న్యాయదేవత రూపంలో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడం జరిగిందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ ద్వారా బయటకు వస్తారని, పట్టుదలతో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల జైలు నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే నెల 9వ తేదీన కడిగిన ముచ్చెల్లా రెగ్యులర్ బెయిల్పై బయటకు వస్తారని ధీమాను వ్యక్తం చేశారు. లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగు దేశం నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన. యాభై 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి మరి ఈరోజు న్యాయ దేవత వెంకటేశ్వర స్వామి, కాళహస్తి మరి ఈశ్వర స్వామి, కాణిపాకం వినాయక స్వామి న్యాయ దేవత రూపంగా ఈరోజు జడ్జిమెంట్ రావడం కూడా జరిగింది. ఒక 4 దినాలు ఆయన హెల్త్ కండిషన్లో బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా 9వ తారీఖు రెగ్యులర్ బెయిల్ వస్తుంది. ఆ స్క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు పట్టుదలగా స్పాష్ పిటిషన్ వచ్చిన తరకు నేను రాను అని చెప్పారు. అయితే హెల్త్ కండిషన్లో ఈరోజు 4 వారాలు ఆయనకు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక పక్క 53 రోజులుగా ఆయన బంధించినా అయినా మరి న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు నిర్దోషిగా కడిగిన ముత్యంగా చంద్రబాబు నాయుడు 9వ తారీఖు రిలీజ్ అవుతాడు. మరి ఆయనకి మేమంతా వెన్నంటి ఉంటాం. ఏ పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చంద్రబాబు వెంట మేమంతా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతే ఈ రోజుకి మా నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా కేసులు పెట్టి లోపల వేయడం జరిగింది. 53 రోజులు అవుతుంది. ఈ 53 రోజులుగా మొదటి రోజు నుంచి ఎక్కడికక్కడ ఆంధ్ర రాష్ట్రం అయితే ఏమి, తెలంగాణ అయితే ఏమి, పక్క రాష్ట్రాలు అయితే ఏమి, కంట్రీలు అయితే ఏమి, ఎక్కడికక్కడ ధర్నాల్లో కానీ ప్రజలు ముందుకొచ్చి ఎక్కడికక్కడ గలాటాలు చేయడం జరుగుతోంది. అదే విధంగా ఆయన కోసం ప్రాణత్యాగం కూడా చేయడం జరుగుతోంది. ఈ రోజు తాత్కాలిక బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది తాత్కాలిక బెయిల్ కాదు. ఈ రోజు వర్షం కూడా పడుతోంది. వర్షం పడుతోంది అంటే తెలుగుదేశంకు నాంది ఈ రోజు నుంచి మొదలవుతుంది. జగన్ మోహన్ రెడ్డికి పాఠం చెప్పడానికి మొదలవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ అందరికీ ఇదే బుద్ధి చెప్పడం, తాత్కాలికం కాదు ఇది,
ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ముందుంటాం. ఎవరికైనా సరే సవాల్ మేము ఎదురు వచ్చేదానికైనా సిద్ధం. మేము ఎక్కడికి కానీ ఎవడు కానీ కార్యకర్త కానీ ఎక్కడికి ఎన్నికపోయేది లేదు. ఈ రోజు నుంచి మా నాయకుడిని మేము కాపాడుకుంటాం. తెలుగుదేశం రూలింగ్ వచ్చేది గ్యారంటీ.